Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నంద్యాల సంఘటనతో నెటిజన్లకు దొరికిపోయిన పవన్. విపక్షంలో ఉన్నంతకాలం మైకల ముందుకు వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ చెప్పే మాటల్లో మహిళల భద్రత, జవాబుదారీతనం ప్రధానంగా వినిపించేవి. ఈ అంశాలపై ఆయన అనర్ఘళంగా ఆవేశంగా ప్రసంగాలు చేసేవారు. దీంతో పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ ఉందని నమ్మిన ప్రజలు ఇటీవల జరిగిన ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిపించారు. ఫలితంగా డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు అందుకున్నారు. అయితే అప్పుడున్న ఫైర్ ఇప్పుడు పవన్లో పూర్తిగా పోయినట్లు కనిపిస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎంగా మారిన తరువాత ఆయన గతంలో చెప్పిన జవాబుదారీతనం నుంచి చాలా దూరం జరిగారనే కామెంట్లు కనిపిస్తున్నాయి. అప్పుడు ఉన్న ఫైరో లేదు, రియాక్షన్ లేదని అంటున్నారు. సరిగ్గా యాక్షన్ చేసే అవకాశం వచ్చాక రియాక్షన్ లేకపోవడం ఏమిటంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇది ఆనాటి పవన్ కళ్యాణేనా కాదా అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి. అవును, విపక్షంలో ఉన్నప్పుడు మహిళల రక్షణ గురించి భారీ ఉపన్యాసాలు ఆవేశంగా చెప్పిన పవన్ అధికారంలోకి వచ్చిన తరువాత 8 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే పేపర్లో చూసి తెలుసుకున్నాను అన్నట్లు సన్నాయి నొక్కులు నొక్కడమేంటని నిలదీస్తున్నారు. పవన్లో అప్పటి ఆవేశం ఏమైందని ప్రశ్నిస్తున్నారు. పవన్ కూడా అధికారంలో ఉంటే ఒకలా, విపక్షంలో ఉంటే మరోలా స్పందించే రొటీన్ రాజకీయ నాయకుడేనా అని సందేహపడుతున్నారు. నంద్యాల జిల్లా మచ్చుమరిలో 8 ఏళ్ల బాలికపై 3 మైనర్లు అత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ సమయంలో తాజాగా జాతీయ మీడియా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ప్రశ్నించింది. దీనికి సమాధానంగా స్పందించిన పవన్ దాని గురించి చదవడం తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు. ఇదే సమయంలో నేరస్తులు కూడా మైనర్లే అని, ఇది శారీరక విద్య గురించి కాదు, యువకుల మనస్సులు భ్రష్టుపట్టిపోతున్నాయని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో యువకుల మనస్సులు అనేక కారణాల వల్ల చెడిపోతున్నాయని, పాఠశాల స్థాయిలోనే కఠినంగా శిక్షించబడుతుందని భావిస్తున్నట్లు స్పందించారు. దీంతో ఈ రియాక్షన్పై నెటిజన్లు గట్టిగా రియాక్ట్ అవుతున్నారు. దీంతో గత ఆదివారం 8 ఏళ్ల పాపను దారుణంగా అత్యాచారం చేసి చంపితే ఇంతవరకు ఆ మృతదేహాన్ని కూడా కనిపెట్టలేకపోయారు. రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉంటూ జరిగిన ఘటనకు బాధ్యత తీసుకోవాల్సింది పోయి నేను పేపర్లో చదివాను అని చెప్పడం ఏంటి పవన్? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదా నీకు అని ప్రశ్నించింది వైసీపీ. ఇదే సమయంలో రాష్ట్రంలోని మహిళా లోకం ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందిస్తోంది. ఇంత మేజర్ తప్పు చేశాక వాళ్ళు కూడా మైనర్లంటూ సన్నాయి నొక్కులు నొక్కడమేంటి? జుట్టు ఎగరేస్తూ గొంతు చించుకుంటూ నాడు మైకల ముందు మహిళల భద్రత గురించి మాట్లాడిన పవన్ నోరు ఇప్పుడు ఎందుకు పెగలడం లేదని నిలదీస్తోంది. అయితే ఇలా నిలదీస్తున్న వారిలో వీర మహిళలు ఉన్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇలా 8 ఏళ్ల బాలికపై 3 మైనర్లు అత్యాచారం చేసిన ఘటనపై ప్రభుత్వ పెద్దలు సన్నాయి నొక్కులు నొక్కుతున్న వేళ యాంకర్ రష్మి ఘాటుగా స్పందించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేసింది. ఇందులో భాగంగా వాళ్ళు పెద్దవాళ్లలాగా రేప్ చేయగలిగితే వాళ్ళని పెద్దవాళ్లలాగానే శిక్షించాలని సూచించింది. వాళ్ళు చేసిన తప్పుకు ఏమాత్రం పశ్చాత్తాప పడడం లేదని తెలిపింది. వాళ్ళు ఖచ్చితంగా మైనర్లైతే కాదు, మైనర్లనే కార్డుతో వాళ్ళు తక్కువ శిక్షతో బయటపడడం కోసం ప్రయత్నిస్తున్నట్లున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ ఎక్స్ వేదికగా స్పందించింది. దీంతో రష్మి యాక్షన్పై నెటిజన్లు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. పవర్ స్టార్ అయిన డిప్యూటీ సీఎం పవన్కు ఈమె ఒక్క ట్వీట్తో ఇచ్చపడేసినట్లే అని కామెంట్ చేస్తున్నారు. రష్మిలో ఉన్న ఫైర్ కూడా చేతిలో అధికారంలో ఉన్న పవన్ కళ్యాణ్కు లేకపోవడం శోచనీయమని స్పందిస్తున్నారు. ఏది ఏమైనా పవన్ లెవెల్ రియాక్షన్ మాత్రం ఇది కాదని జన సైనికులు సైతం పెదవి విరుస్తున్నారని తెలుస్తోంది.